తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాల్లో ఆయన కీలక వ్యక్తి. టీఆర్ఎస్ మొదటి 5 ఏళ్ల పాలనలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టులను పరుగులెత్తించడంలో రాత్రింబవళ్లు శ్రమించారాయన. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ బాధ్యత అప్పగిస్తే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని ట్రబుల్ షూటర్గా అభిమానుల్లో గుర్తింపు పొందారు. అయితే రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎక్కడో గురితప్పి మంత్రివర్గంలోకి అడుగుపెట్టలేకపోయారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అయినా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తన భావమరిది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావుకు సవాల్ విసిరి మరీ మెదక్ లోక్సభ సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయినా పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు వీర విధేయునిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. మామ అల్లుళ్ల మధ్య పొత్తు పొసకడం లేదని, హరీష్ పార్టీ మారుతారనే సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగినా ఆయన దాన్ని తీవ్రంగానే ఖండించారు. తాను శ్రమించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాకపోతే అదే రోజు సిద్దిపేటలో యోగా వేడుకల్లో పాల్గొని యోగాసనాలతో రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు బాల్ బ్యాడ్మింటన్ ఆడుతూ మరింత రిలాక్స్డ్గా కనిపించారు. సో తన్నీరు ఇస్ ది గ్రేట్.